తరపున గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన బీదా రవిచంద్ర యాదవ్ పార్టీకి ప్రజలకు సేవ చేస్తానన్నారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సేవకే పదవి అంకితం అంటున్న బీదా రవిచంద్రతో మా ప్రతినిధి నరసింహారెడ్డి ఫేస్ టు ఫేస్. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీదా రవిచంద్ర యాదవ్ను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆయనకి ఇచ్చిన గౌరవంపై ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, చాలాసార్లు మీకు అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది, ఈసారి గవర్నర్ కోటాలో మీకు గౌరవం దక్కింది అనుకుంటున్నారు? అనేక దఫాలు తప్పిందనే దానికంటే బాబు గారు ఇవ్వాలనే ప్రయత్నం అయితే చేస్తూనే వస్తుండేది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు, ఇతర ప్రాంతాల్లో ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు, వీటి దృష్ట్యా పొలిట్ బ్యూరో కానీ బాబు గారు కానీ అదేవిధంగా అందరూ కూడా రవిచంద్రకి ఇస్తే బాగుంటుందనే ఆలోచన చేశారు. అనేక సమీకరణాలతో ఒకటి రెండు సార్లు తప్పవడం జరిగింది. ఈ దఫా కూడా పార్టీ ఇతర కారణాలతో అవకాశం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అనేటువంటి చెప్పినా ఏ రాజు కూడా పార్టీకి ఏది మంచిదైతే అదే చేయమని కోరాను తప్పితే, పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా ఇన్ని సంవత్సరాలు పనిచేస్తూ వచ్చాం. ఈరోజు ఎమ్మెల్సీగా నాకు అవకాశం కల్పించి తెలుగు యువత అందరికి కూడా ఈరోజు ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, యువనేత లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా తెలుగు యువత తరపున మా జిల్లా పార్టీ తరపున వారికి కూడా మేమందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా ఎంతో నమ్మకంతో నా మీద ఉంచి ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ. బీదా రవిచంద్ర యాదవ్కి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వడానికి కారణం ఏంటంటే అది ఎమ్మెల్యేల కోటా, వాటిలో గతంలో ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేసిన ప్రాంతాల మధ్యన సమీకరణాలు వీటితో మార్పు అవకాశం ఇవ్వలేకపోయారు. ఈరోజు మాకు జిల్లాలో ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేసిన ఇతర కారణాలతో ముందు కొంత ఇబ్బంది కలిగినా కూడా మళ్ళీ పార్టీలో అవకాశం ఇచ్చినటువంటి వారు పోటీ చేసేటువంటి అవకాశం లేకపోవడం, మళ్ళీ కొంత మార్పులు చేసి తిరిగి అవకాశం కల్పించారు తప్పితే దాంట్లో ప్రత్యేకంగా మార్చి ఇవ్వడం అనేటువంటిది మాత్రం కాదని అనుకుంటున్నాను. తనపై నమ్మకం ఉంచి తనకి అవకాశం కల్పించిన అధినేతకు ధన్యవాదాలు తెలుపుతూ, నెల్లూరు జిల్లాలో పార్టీ బలోపేతంతో పాటు నవ్యాంధ్ర అభివృద్ధి కూడా తను తోడ్పడతానని బీదా రవిచంద్ర యాదవ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుమంతో నరసింహారెడ్డి, 99 టీవీ.